అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామును ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి నేపథ్యంలో లాక్డౌన్ అమలు కారణంగా వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు ప్రాణాలకు తెగించి మన ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన బాలబాలికలు తమ హుండీలో దాచుకున్న డబ్బుతో నిత్యావసర సరుకులను కొని తమ వంతు సాయంగా మన కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ముందుకు వచ్చారని ఆర్యవైశ్య సంఘం పెద్దలు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. చిన్నపిల్లలు ఉండి డబ్బులు దాచుకొని ఈరోజు మున్సిపాలిటీ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ స్వీపర్లకు కరోనా సహాయార్థము వాళ్ళ స్వీపర్లకు మాత్రమే వాళ్ళు తోచిన కిరాణా సరుకులు ఈరోజు దాతృత్వంగా ఇచ్చారు. ఇది కరోనా వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా తరిమి తరిమి కొట్టాలనే స్ఫూర్తితో ఈ కళ్యాణదుర్గం తాలూకాలో మొట్టమొదటిగా చిన్నపిల్లలు వాళ్ళు దాచుకున్న ఉండి డబ్బుతో ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మేము పెద్దలుగా వాళ్ళకి ఎంతో సంతోషంగా ఈరోజు ఉన్నాము. వీళ్ళ దాతృత్వాన్ని మనం ప్రతి ఒక్క దగ్గర మన మీడియా ద్వారా తెలపాలని మేము మీడియా ప్రజలకి చెప్తున్నాము. తర్వాత ఇప్పుడు వచ్చే ఈ వారం రోజులు కూడా ఈ చిన్నపిల్లలు, వయోవృద్ధులు ప్రతి 2 గంటలకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని సమదూరం పాటించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి మహమ్మారిని ప్రపంచాన్ని మొత్తం దాటేసి ప్రపంచం మొత్తం దాటేసి పోవాలని కరోనా వైరస్ని మనం తరిమి తరిమి కొట్టాలని కరోనా బాధితులకు ప్రాణాలకు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ సిబ్బందికి, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు ఆరవేశ సంఘం తరఫున తెలుపుతున్నాం. జై ఆరవేశ, జై వాసు మాత, జై భారత్ మాత.